హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలను తీసుకెళ్తున్న షిప్ను తమ పోర్టులో లంకర్ వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు. మారియన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న షిప్కు అనుమతి నిరాకరించింది. నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇలా చేయడం సంచలనంగా మారింది. భారతదేశం నుంచి ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయానికి 27 టన్నుల పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు స్థానిక వార్తాపత్రిక ప్రకటించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఈ షిప్ చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. స్పెయిన్ ఆగ్నేయ సీపోర్ట్ కార్టజైనా వద్దకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయెల్కి వెళ్లే ఓడకు స్పెయిన్ అనుమతి నిరాకరించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయెంట్ తెలిపారు. మేమిలా చేయడం ఇదే తొలిసారి, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఆయుధాలను రవాణా చేస్తున్న ఓడను మేము గుర్తించడం ఇదే మొదటిసారి. ఇది స్పానిష్ పోర్టులో డాక్ చేయాలని అనుకున్నారు. ఇజ్రాయెల్కి ఆయుధాలను తీసుకెళ్లే ఏ ఓడకైనా ఇదే సరైన విధానం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో క్రమ పద్ధతిలో నిరాకరిస్తుందని, సెంట్రల్ ఆసియాకి మరింత ఆయుధాలు అవసరం లేదని, శాంతి కావాలి అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ అల్బెరెస్ చెప్పారు. స్పెయిన్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈ చర్య వెలుగులోకొచ్చింది. అయితే ఈ ఓడ ఇజ్రాయెల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్లిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ ఫ్యూయెంటే మరో ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యదేశం స్పెయిన్ నుంచి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ చర్య వచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం విమర్శిస్తూనే ఉంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతుంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మంది చంపేయడమే కాకుండా 240 మంది బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ ఈజిప్టు బార్డర్లోని రఫాను కూడా ఆక్రమించింది. హమాస్ని పూర్తిగా తుదముట్టించే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 35,774 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.